Good morning, students. Welcome to the fifth tutorial of the chapter Statistics. The topic of discussion in this tutorial is mean of a group of data by using direct method. So the objectives of this tutorial are, we'll know what is the formula for calculation of mean by direct method, and we'll apply this formula to a classified data to calculate the arithmetic mean. So classified data మనకి ఇచ్చినప్పుడు దానికి డైరెక్ట్ మెథడ్ లో అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏ ఫార్ములాను మనం యూస్ చేస్తాం, అదే విధంగా ఆ ఫార్ములాను యూస్ చేసి అర్థమెటిక్ మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఈ ట్యూటోరియల్ లో మనం చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు యువర్ క్లాసిఫైడ్ డేటా, లెట్ us టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ రా డేటా అండ్ ఫైండ్ ద అర్థమెటిక్ మీన్. సపోజ్ ఇది ఒక రా డేటా మీ దగ్గర ఉందనుకోండి, 12, 5, 10 and 9, 8. సో ఇప్పుడు నేను ఈ డేటాకి అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. So it's very simple, we know this variable and the arithmetic mean is sigma x by n, where sigma x is the sum of all observations and n is the number of observations. Sigma man telusu sum ante addition chesinappudu use chese symbol. So you have to add 12, 5, 10, 9 and 8. Even observations vi 5 observations, so aa sum nu manam 5 tho divide cheyali. So when you add all these 5 values, you actually have 44. And you have to divide this 44 by 5, so that the arithmetic mean is actually 44 by 5 and this will be 8.8. So man degre ila oka simple raw data unnapudu man arithmetic mean ee vidhanga calculate chestam. Suppose take the case of this, a survey was conducted for number of family members in a locality. Oka locality lo konni houses ni survey chesaru, aa families lo entha mandi family members unnaro ఒక డేటాను ప్రిపేర్ చేశారు. ఈ డేటాకి మనం అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది కూడా ఒక క్లాసిఫైడ్ డేటా, కానీ ఇక్కడ రేంజ్ చాలా తక్కువ, వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారినాయో చూడండి, 1 నుంచి 5 వరకే ఉన్నాయి. అందువల్ల ఇండివిజువల్ వాల్యూస్ కి నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇక్కడ రాశారు. సో వెన్ యూ హ్యావ్ సచ్ కేస్, ఈ ఫస్ట్ రోన్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ యాజ్ ఫస్ట్ కాలమ్ అండ్ యూ హ్యావ్ టు టేక్ దీస్ వాల్యూస్ యాజ్ ఎక్స్. సో ఇవన్నీ ఎక్స్ గా మనం తీసుకుంటాం. నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ 1, 2, 3, 4, 5, అంటే ఒక మెంబర్ ఉన్న ఫ్యామిలీ నుంచి 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీస్ ఆ లొకాలిటీలో ఉన్నాయి. అందువల్ల 1 to 5 ఇక్కడ క్యాలిక్యులేట్ చేశారు. 1 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీస్ 5, 2 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీస్ 8 ఉన్నాయి, 3 మెంబర్డ్ ఫ్యామిలీస్ 13 అండ్ 4 మెంబర్డ్ ఫ్యామిలీస్ 6 అండ్ 5 మెంబర్డ్ ఫ్యామిలీస్ ఆర్ 3. సో ఈ విధంగా మన దగ్గర డేటా ఉంది. ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ మనం ఎఫ్ గా తీసుకోవాలి, బికాస్ దిస్ ఇస్ అ ఫ్రీక్వెన్సీ. నౌ వీ హ్యావ్ టు డూ అ స్మాల్ క్యాలిక్యులేషన్, వీ హ్యావ్ టు మల్టిప్లై దిస్ ఎక్స్ అండ్ ఎఫ్. సో వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఎక్స్ ఎఫ్. మనం ఆల్జీబ్రాలో తెలుసు, రెండు వేరియబుల్స్ మల్టిప్లై చేసినప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏది ముందేస్తే అది రాస్తాం. అందువల్ల జనరల్ గా వీ హ్యావ్ టు రైట్ ద ప్రొడక్ట్ ఆఫ్ దిస్ యాజ్ ఎఫ్ఎక్స్. సో ఇప్పుడు మనం ఎఫ్ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ డేటా. ఏం లేదు, చాలా సింపుల్, యూ హ్యావ్ టు మల్టిప్లై దిస్ 1 and 5 అండ్ ఇట్ ఈస్ 5. దెన్ యూ హ్యావ్ టు మల్టిప్లై 2 and 8, 2 8s 16. సిమిలర్లీ 3 13s 39, అంటే ప్రతి ఎక్స్ ని దానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేయాలి. దెన్ 4 into 6 24 అండ్ ఫైనలీ యూ హ్యావ్ ద లాస్ట్ రో 5 into 13 is 15. సో ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ ని ఇక్కడ ఉన్న ఎఫ్తో మల్టిప్లై చేయాలి. సో సింపుల్, అందుకనే దీన్ని డైరెక్ట్ మెథడ్ అంటాం. ఏమి కాంప్లికేషన్స్ ఉండవు, చక్కగా మీరు డైరెక్ట్ గా మల్టిప్లికేషన్ చేస్తే సరిపోదు. నౌ యూ హ్యావ్ టు యాడ్ 2 థింగ్స్ హియర్, మనం ఈ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ని ఎడిషన్ చేయాలి, అలాగే ఎఫ్ఎక్స్ ని కూడా ఎడిషన్ చేయాలి. సో వీ హ్యావ్ టు యాడ్ ఆల్ ఎఫ్. సో ఐ రైట్ ఇట్ యాజ్ సిగ్మా ఎఫ్. సిగ్మా ఇస్ సింబల్ ఫర్ ఎడిషన్ కాబట్టి. సో ఇవన్నీ ప్లస్ చేస్తే 35, అంటే ఆ లొకాలిటీలో 35 ఫ్యామిలీస్ ని సర్వే చేశారు. దెన్ యూ హ్యావ్ టు యాడ్ ఆల్ దీస్ ఎఫెక్ట్స్. ఎఫ్లన్నీ ఎడిషన్ చేసినప్పుడు సిగ్మా ఎఫ్ అని రాసాం కాబట్టి ఎఫెక్ట్స్లన్నీ ఎడిషన్ చేసినప్పుడు సిగ్మా ఎఫెక్ట్స్ అని రాస్తాం. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, కొన్నిసార్లు ఈ సిగ్మా ఎఫ్ ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ అని కూడా యూస్ చేయొచ్చు. సో యూ కెన్ యూజ్ ఐదర్ సిగ్మా ఎఫ్ ఆర్ ఎన్, ఇట్ డిపెండ్స్, బోత్ ఆర్ ద సేమ్. ఇందాక మనం రా డేటా చేసినప్పుడు సిగ్మా ఎక్స్ బై ఎన్ అని రాశాం. సో హియర్ సిగ్మా ఎన్ అనేది యాక్చువల్ గా సమ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్ అనమాట. నౌ ఇఫ్ యూ యాడ్ ఆల్ దీస్ ఎఫెక్ట్స్, దట్ ఈస్ సిగ్మా ఎఫెక్ట్స్ హ్యావ్ గాట్ 99. సో ఈ రెండు వాల్యూస్ మనకి కావాలి. సో వెన్ యూ హ్యావ్ ఎ క్లాసిఫైడ్ డేటా, మనం ఒక డైరెక్ట్ మెథడ్ లో అర్థమెటిక్ మీన్ కనుక్కోవడానికి మనం యూస్ చేసే ఫార్ములా ఇది. అర్థమెటిక్ మీన్ ఎక్స్ బార్, మనకు ఆల్రెడీ తెలుసు అర్థమెటిక్ మీన్ ఎక్స్ బార్ అని రాస్తాం. సిగ్మా ఎక్స్ బై సిగ్మా ఎఫెక్ట్స్ బై సిగ్మా ఎఫ్. సో ఎఫెక్ట్స్ ల యొక్క సమ్ ని ఎఫ్ యొక్క సమ్, అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ యొక్క సమ్ తో మనం డివైడ్ చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. సిగ్మా ఎఫ్ఎక్స్ మనకి 99 వచ్చింది, అలాగే సిగ్మా ఎఫ్ 35. సో వెన్ యూ డివైడ్ దీస్ టూ యూ విల్ గెట్ యాక్చువల్లీ 2.82.
So the arithmetic mean of the previous data is 2.82. So man dekkara oka simple classified data oka limited range tho unnapudu mana arithmetic mean ee vidhanga calculate chestam. Ala kaakunda class intervals untayi. Ippudu mana solution problem lo class intervals levu. Ala kaakunda when you have a frequency distribution which involves class intervals like this, consider the following distribution of daily wages of 50 workers at a factory. ఒక ఫ్యాక్టరీలో 50 వర్కర్స్ యొక్క డైలీ రేంజెస్ వేజెస్ ని బట్టి వాళ్ళ క్లాసిఫికేషన్ ఎలా ఉంది. 200 నుంచి 250 రేంజ్ లో ఉన్న వాళ్ళు 12 మెంబర్స్ ఉన్నారు. 250 టు 300 14, అదేవిధంగా 400 నుంచి 450 ఉన్న వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే వీళ్ళ యొక్క డైలీ ఈ 12 మెంబర్స్ యొక్క డైలీ వేజు 200 నుంచి 250 లోగా ఏ వాల్యూ అయినా కావచ్చు. ఇట్ కెన్ బి 210, ఇట్ కెన్ బి 225, ఇట్ కెన్ బి 233. సో ఈ రేంజ్ లో ఉన్నారనమాట వాళ్ళు. అలాగే 250 to 300 మీకు ఆల్రెడీ క్లాసిఫికేషన్ ఐ మీన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ తయారు చేయడం తెలుసు కాబట్టి యూ నో ఆల్ దిస్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు రైట్ ద డైలీ వేజెస్. సో ఫస్ట్ రోని మనం ఫస్ట్ కాలం కింద కన్వర్ట్ చేస్తాం. ఇక్కడే మనం ఒక ఇంపార్టెంట్ విషయాన్ని ఎక్స్ట్రాగా ఎడిషన్ చేసుకోవాలి. ఇందాక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ 1, 2, 3, 4, 5 అని ఉంది మన దగ్గర చక్కగా లిమిటెడ్ గా రేంజ్ కాబట్టి అలా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఇక్కడ వేజెస్ 200 నుంచి 250 ఉంది. ఈ రేంజ్ లో ఎక్కడైనా వాళ్ళు ఉండొచ్చు. అందువల్ల మనం ఏం చేస్తామంటే ఈ రెండింటికి యావరేజ్ తీసుకోవాలి. సో వీ హ్యావ్ టు టేక్ ద యావరేజ్ ఆఫ్ లోవర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్. ఈ వాల్యూని ఏమంటారు చెప్పండి. యాక్చువల్లీ ఇట్స్ కాల్డ్ క్లాస్ మార్క్. వాట్ ఈస్ అదర్ నేమ్ ఆఫ్ క్లాస్ మార్క్? అదర్ నేమ్ ఆఫ్ క్లాస్ మార్క్ ఇస్ మిడ్ వాల్యూ. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ప్రతి క్లాసెస్ కి కూడా క్లాస్ మార్క్ ని క్యాల్కులేట్ చేయాలి. క్లాస్ మార్క్ అంటే 200 ప్లస్ 250 డివైడెడ్ బై 2. 200 ప్లస్ 250 ఇస్ 450. 450 లో హాఫ్ 225. సో ఫస్ట్ క్లాస్ యొక్క క్లాస్ మార్క్ 225. ఈ క్లాస్ మార్క్ ని మనం ఎక్స్ లా తీసుకోవాలి ఇక్కడ క్లాసిఫైడ్ డేటా మన దగ్గర ఉన్నప్పుడు. రైట్, నౌ యూ హావ్ టు టేక్ ద క్లాస్ మార్క్ ఆఫ్ దిస్ క్లాస్ 250 ప్లస్ 300 550 బై 2 275. సిమిలర్లీ యూ హావ్ టు గో ఫర్ ది క్లాస్ మార్క్స్ ఆఫ్ ది రిమైనింగ్ క్లాసెస్ ఆల్సో. నేను మీ క్లాస్ మార్క్ క్యాల్కులేట్ చేసినప్పుడే చెప్పాను ఒక క్లాస్ యొక్క క్లాస్ మార్క్ క్యాల్కులేట్ చేస్తే మిగతావి మనం ఆటోమేటిక్ గా రాయొచ్చు. ఎలాగా? సైజ్ ఆఫ్ ద క్లాస్ దీనికి ఎడిషన్ చేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ సైజ్ 50, ఇక్కడ చూడండి 250 మైనస్ 250. ఆ 15 ప్లస్ చేసుకుంటూ వస్తే ఒక క్లాస్ యొక్క క్లాస్ మార్క్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీరు మిగతా క్లాస్ మార్క్స్ కూడా రాసేయచ్చు. సో ఇది ఎక్స్. ఇందాక ప్రాబ్లంలో డైరెక్ట్ గా ఎక్స్ మనం నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ తీసేసుకున్నాం. సో ఇక్కడ క్లాస్ మార్క్స్ క్లాస్ ఇంటర్వెల్స్ వచ్చినప్పుడు మనం క్లాస్ మార్క్ ని క్యాల్కులేట్ చేసి దాన్ని ఎక్స్ కింద తీసుకోవాలి. రైట్, నౌ విల్ టేక్ ది నెంబర్ ఆఫ్ వర్కర్స్ అండ్ వీ హావ్ టు టేక్ దిస్ వాల్యూ యాజ్ ఎఫ్. ఇందాక నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఎఫ్ తీసుకున్నాం, ఇది నెంబర్ ఆఫ్ వర్కర్స్ బికాస్ ఇస్ ద ఫ్రీక్వెన్సీ. జస్ట్ లైక్ ఇన్ ద ప్రీవియస్ కేస్ వాట్ యూ హావ్ టు డూ ఇస్ యూ హావ్ టు ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ అండ్ ఎఫ్ అండ్ వీ హావ్ టు రైట్ ఇట్ యాజ్ ఎఫ్ ఎక్స్. సో 225 ఇంటూ 12, దిస్ ఇస్ 2700. అండ్ నెక్స్ట్ 275 ఇంటూ 14, 3850. నెక్స్ట్ 325 ఇంటూ 8, 2600. సిమిలర్లీ 375 ఇంటూ 6, 2250. అండ్ ఫైనలీ 425 ఇంటూ 10, ఇట్స్ యాక్చువల్లీ 4250. సో ఇలా మనం ఎఫ్ఎక్స్ అన్నీ కనుక్కోవాలి. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ఎఫ్స్ అండ్ సమ్ ఆఫ్ ఆల్ ఎఫ్ఎక్స్. సో మన సిగ్మా ఎఫ్ఎక్స్ రాస్తాం. సిగ్మా ఎఫ్ఎం ఇవన్నీ ప్లస్ చేస్తే 50, ఎందుకంటే 50 వర్కర్స్ అని ప్రాబ్లంలోనే మెన్షన్ చేశాడు కాబట్టి. ఈ ఎఫ్ఎక్స్ అన్ని ప్లస్ చేస్తే 15650. సో వన్స్ యూ గెట్ దీస్ టూ వాల్యూస్ ఇట్స్ వెరీ సింపుల్ టు క్యాలిక్యులేట్ ద అర్థమెటిక్ మీన్. సో యాజ్ వీ హ్యావ్ డిస్కస్ ఇన్ ద ప్రీవియస్ ప్రాబ్లమ్, అర్థమెటిక్ మీన్ ఈస్ సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్. సిగ్మా ఎఫ్ఎక్స్ 15650 వచ్చింది, అలాగే సిగ్మా ఎఫ్ లేదా ఎన్ 50 వచ్చింది. సో వెన్ యూ డివైడ్ దీస్ టూ యూ యాక్చువల్లీ గాట్ మీన్ వేజెస్ ఆఫ్ ది వర్కర్స్ ఈస్ ₹313. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ యూజ్ అ డైరెక్ట్ మెథడ్ టు క్యాలిక్యులేట్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ అ క్లాసిఫైడ్ డేటా. ఇచ్చిన క్లాసెస్ కి క్లాస్ ఇంటర్వెల్ మేము క్లాస్ మార్క్ క్యాలిక్యులేట్ చేస్తాం మిడ్ వాల్యూని, అది ఎక్స్ గా తీసుకోవాలి. దెన్ మనకు ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఆ ఫ్రీక్వెన్సీని ఎఫ్ గా తీసుకుని ఎఫ్ఎక్స్ ని మల్టిప్లై చేయాలి. ప్రతి క్లాస్ లో ఎఫ్ఎక్స్ మల్టిప్లై చేయాలి మనం. దెన్ సిగ్మా ఎఫ్ కనుక్కోవాలి, సిగ్మా ఎఫ్ఎక్స్ కనుక్కోవాలి. సిగ్మా ఎఫ్ఎక్స్ ని సిగ్మా ఎక్స్ తో డివైడ్ చేస్తే మనకు వచ్చేది అర్థమెటిక్ మీన్. సో దిస్ ఇస్ వెరీ సింపుల్ మెథడ్, ఇందులో కాంప్లికేషన్స్ ఏమీ లేవు. దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ అ డైరెక్ట్ మెథడ్. సో దిస్ ఇస్ అసైన్మెంట్ ఫర్ యూ ఫర్ టుడే. సో హియర్ యూ హ్యావ్ టూ టేబుల్స్ అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ దీస్ టూ యూజింగ్ ది డైరెక్ట్ మెథడ్.
సో ఈ రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి, దెన్ పోస్ట్ ద ఆన్సర్స్ టు మీ. థ్యాంక్ యూ.